ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా, ఏది అనుకోనమ్మా నీ చిరునామా. వెల్కమ్ టు అలితో సరదాగా, శ్రీకాంత్ అలియా శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ అలి గారు. ఒక వరలో రెండు ఖర్చులు ఉండకూడదని చెప్పి ఆల్రెడీ ఒక శ్రీకాంత్ ఉన్నాడు, మళ్ళీ ఇంకో శ్రీకాంత్ ఎంట్రీ ఎందుకు అనుకున్నావా? అవన్నీ పక్కన పెట్టేద్దాం సార్. ఆలీ బాబా అని మీకు సాంగ్ ఉంది సార్, మాకుందా చెప్పండి. మీరు ఎన్నో సినిమాలు చేశారు, మీకు గుర్తుందో లేదో, నాకుంది ఒక బుల్లి చెల్లి, దానికి చేస్తా పెళ్ళి మళ్ళీ మళ్ళీ. నాకు చాలా బాగా గుర్తుంది అది చిన్నప్పుడు. చిన్నప్పుడు అంటే మన ఇద్దరిది సేమేజా? మీరు మంచి కోట్ సూట్ వేసుకున్నారు సార్, మరి దారుణంగా ఇలా అంతా కొట్టకూడదు సార్. అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా నాన్నగారు వచ్చి ఆన్సెస్టర్స్ వచ్చి తెలుగు అనమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ ఏమో కుంభకోణం. సో ఒకే అడ్వాంటేజ్ ఏంటంటే పొద్దున ఫోన్ కాల్స్ కూడా చూసారంటే నాన్నగారితో ఏంటి నాన్న ఎలా ఉన్నావు బాగున్నావా, తర్వాత అమ్మకి ఇచ్చిన వెంటనే మమ్మీ సొల్లంగ మమ్మీ ఎన్న మమ్మీ. తాతగారు కర్ణాటక తప్పైపోదు సార్. నాయనమ్మ కేరళ పిన్నే ఓరు కార్యం పక్క. మనకైందా? ఎవరమ్మాయి? తెలుగు అమ్మాయి సార్. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. బా, నేనే అనుకున్నా. వెల్కమ్ టు ఫ్యామిలీ, వెల్కమ్ టు మై క్లబ్. ఎస్ సార్. ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం? ఒకసారి నేను షూటింగ్ ఫినిష్ చేసేటప్పుడు మా హీరోయిన్ ఫోన్ చేసింది, ఇలా శ్రీరామ్ మా క్లోజ్ ఫ్రెండ్కి పుట్టినరోజు, షీ అడ్మైర్స్ యూ లాట్, పెద్ద ఫ్యాన్ నీకు, సో వై డోంట్ యూ కమ్ ఫర్ బిట్ అన్నారు. నేను రాను అన్నాను. తర్వాత ఇంకో హీరోయిన్ ఫోన్ చేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేశారు. అంటే ఓన్లీ హీరోయిన్లే ఫోన్ చేస్తుంటారు? అంటే మగాళ్ళు అంటే చిరాక? అలా కాదు సార్, అమ్మాయిన వల్ల అమ్మాయిలే ఫ్రెండ్స్ ఉంటారు, హీరోయిన్సే ఫ్రెండ్స్ ఉంటారు. హీరోస్ ఫ్రెండ్స్ ఉంటే నేను చేసుకునేవాడిని కాదు కదా. రసూల్ ఎలాగా పరిచయం? రసూల్ గారు ప్రీవియస్ వర్క్ అంతా చూశాను, ఐస్ ప్రిటీ ఎక్సైటెడ్. అండ్ ఆయనే ఒక హ్యాండ్సమ్ సినిమాటోగ్రాఫర్, అప్పుడు అంతా చూశారంటే బైసప్స్ అంతా పెట్టుకుని. నాకు ప్రతిసారి ఒక ఆలోచన వచ్చేది, హీరోయిన్ హీరోకి పడుద్దా డైరెక్టర్కి పడుద్దా? ఫస్ట్ పేమెంట్ అంటే ఎలా తీసుకున్నానంటే, నేను ఫిఫ్త్ స్టాండర్డ్ ఉండేటప్పుడు మా నాన్నగారు సైకిల్ కొనిచ్చారు. సైకిల్ ఖాళీగా ఎందుకు ఉండాలి, అది ఎందుకు పార్క్ చేయాలని చెప్పి నేను 5 రూపాయలు అవర్కి ఇచ్చేవాడిని. అవర్కి 5 రూపీస్? అవును సార్. బిజినెస్ మైండ్ ఉంది సార్. బిజినెస్ సార్, ఏదో అంబానీ కూడా ఉండాలి. యాక్టర్ అయిపోయావు. ఒకరికి ఒకరిలో సుబ్బలక్ష్మి అనే పాట ఉంది కదా? అవును సార్. ఆ సాంగ్ లో ఎన్నిసార్లు సుబ్బలక్ష్మి వస్తుంది తక్కని చెప్పాలి సార్? చాలా కష్టం సార్, ఇలా అంత కష్టమైన క్వశ్చన్లు అడిగితే ఎలా సార్? ఆ పాట పాడేటప్పుడే కష్టపడ్డాను సార్. ఏదని చెప్పాను అనుకోండి, కట్ కట్ కట్, వన్ మోర్ అంటారు అక్కడి నుంచి మాస్టర్. లిప్ తేడా అయింది, ఫస్ట్ అట్లూరి దాని తర్వాత ఇది, దాని తర్వాత కోదండూరి, ఏదో వచ్చేసారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక పెద్ద హీరోని కలవటానికి వెళ్తుంటా, ఆ ట్రావెల్లో ఆయనే వచ్చి వెనకాల నుంచి హెక్ చేసుకున్నారంట ఎవరు? ఒక్క మూమెంట్ మానిటర్ చూసి తిరిగేటప్పటికి రజనీ గారు మ్యాజిక్ లాగా ఎక్కడి నుంచో వచ్చేసి వెనకాల నుంచి వాటేసుకున్నారు. అయితే వెంటనే సార్ అంటే, హే శ్రీకాంత్ ఎలా ఉన్నావు, హౌ ఆర్ యు, నైస్ నైస్ నైస్, ఎలా ఉంది గెటప్, బాగుందా, బయట ఎలా ఎలా అనుకుంటున్నారు ఈ గెటప్ గురించి, మీరు ఎలా వచ్చినా బట్టలు వేసుకున్నా బట్టలు వేసుకోపోయినా తెచ్చినా కూర్చున్నా ఎలానా బాగుంటుంది సార్. రబ్బర్ సొల్యూషన్ ఎలా ఉంటుంది, నిప్పు ఎంత దాకా వస్తుంది తెలియదు. వచ్చే ఆర్ట్ అసిస్టెంట్ ఏం చేశారంటే తెలియకుండా ఎక్కువ పోసేసాడు, బట్టలతోటి ఫుల్ చర్మం అంతా వచ్చేసింది. అప్పుడు నాకు యాక్చువల్లీ లిప్స్ ఉండేవి కాదు, చెవులు ఉండేవి కాదు, ఇక్కడ దాకా జుట్టు ఉండేది కాదు, చేతులు కాలిపోయాయి, కాళ్ళు కాలిపోయాయి, హాస్పిటల్ ఇలా ఉన్నాను.